సింగరేణిని కుట్ర పూరితంగా ప్రైవేటు పరం చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. కేంద్రం కుట్రను భగ్నం చేస్తామని, అవసరమైతే సింగరేణి కార్మికులతో పాటు రాజకీయ పక్షాలను కలుపుకుని ఉద్యమం చేస్తామని స్పష్టం చేశారు. సింగరేణిని కాపాడుకునేందుకు ఎవరితోనైనా కొట్లాడేందుకు సిద్ధమని కేటీఆర్ ప్రకటించారు. ప్రశ్నోత్తరాల సమయంలో సభలో మాట్లాడిన ఆయన, తెలంగాణ ఇసుక పాలసీని ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని అన్నారు. బయ్యారం ఉక్కుపై ప్రతిపక్షాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని కేటీఆర్ మండిపడ్డారు. ఇవ్వండి అని కోరాం సార్. కానీ కేంద్ర ప్రభుత్వం నిష్క్రియాపరత్వం వల్ల, వాళ్ళ వివక్ష వల్ల ఈరోజు ఆ నాలుగు బొగ్గు గనులను కూడా ఆక్షన్ పెడతాం, వేలం పాటలో మీరు కూడా పాల్గొనండి అని చెప్పి చాలా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు సార్. గౌరవ సభ్యుడు బాల్కా సుమన్ గారు చెప్పింది వాస్తవం సార్. కుట్రపూరితంగా కేంద్ర ప్రభుత్వం సింగరేణిని కూడా సెక్యూనిటీ గా చేసి తన అనుయాయులకు అస్మదీయులకు కట్టబెట్టే కుట్రలో భాగంగానే సింగరేణికి కూడా గనుల కేటాయింపు లేకుండా చేసే ఒక కుట్ర చేస్తున్నట్టుగా మేము భావిస్తున్నాం సార్. తప్పకుండా సింగరేణి కార్మికులందరికీ శాసనసభ వేదికగా ప్రభుత్వం తరఫున మాటిస్తున్నాం సార్. అవసరమైతే ఎంత దూరమైనా పోతాం, ఎవరితోనైనా పోరాటం చేస్తాం, కానీ సింగరేణిని ప్రైవేట్ పరం చేయాలనే కేంద్ర ప్రభుత్వ కుట్రను, భారతీయ జనతా పార్టీ కుట్రను ఛేదిస్తాం, తిప్పి కొడతాం. మొత్తం అవసరమైతే కార్మికులను కలుపుకొని, అవసరమైతే అన్ని రాజకీయ పక్షాలను కూడా కలుపుకొని ఉద్యమానికి కూడా శ్రీకారం చుడతాం సార్. ఎందుకంటే వీఆర్ ఎక్స్ట్రీమ్లీ కన్సర్న్ సార్. ఖచ్చితంగా సింగరేణి మరి బొగ్గు గనుల విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రధానమంత్రికి, అదే విధంగా కేంద్ర మంత్రులకు కూడా ఉత్తరం రాశారు సార్. రాసి సింగరేణిలో ఉండే నాలుగు బొగ్గు గనులను ఏ రకంగానైతే గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు నామినేషన్ పద్ధతిలో అక్కడ గనులను అలాట్ చేసినారో అదే పద్ధతిలో మాకు కూడా ఇవ్వండి, మా సింగరేణి సంస్థలో మీ వాటా కూడా ఉంది, మాది 51%, మీది 49%, ఖచ్చితంగా ఇవ్వండి అని కోరాం సార్. కానీ కేంద్ర ప్రభుత్వం నిష్క్రియాపరత్వం వల్ల, వాళ్ళ వివక్ష వల్ల ఈరోజు ఆ నాలుగు బొగ్గు గనులను కూడా ఆక్షన్ పెడతాం, వేలం పాటలో మీరు కూడా పాల్గొనండి అని చెప్పి చాలా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు సార్. గౌరవ సభ్యుడు బాల్కా సుమన్ గారు చెప్పింది వాస్తవం సార్. కుట్రపూరితంగా కేంద్ర ప్రభుత్వం సింగరేణిని కూడా సెక్యూనిటీ గా చేసి తన అనుయాయులకు అస్మదీయులకు కట్టబెట్టే కుట్రలో భాగంగానే సింగరేణికి కూడా గనుల కేటాయింపు లేకుండా చేసే ఒక కుట్ర చేస్తున్నట్టుగా మేము భావిస్తున్నాం సార్. తప్పకుండా సింగరేణి కార్మికులందరికీ శాసనసభ వేదికగా ప్రభుత్వం తరఫున మాటిస్తున్నాం సార్. అవసరమైతే ఎంత దూరమైనా పోతాం, ఎవరితోనైనా పోరాటం చేస్తాం, కానీ సింగరేణిని ప్రైవేట్ పరం చేయాలనే కేంద్ర ప్రభుత్వ కుట్రను, భారతీయ జనతా పార్టీ కుట్రను ఛేదిస్తాం, తిప్పి కొడతాం. మొత్తం అవసరమైతే కార్మికులను కలుపుకొని, అవసరమైతే అన్ని రాజకీయ పక్షాలను కూడా కలుపుకొని ఉద్యమానికి కూడా శ్రీకారం చుడతాం సార్. ఎందుకంటే వీఆర్ ఎక్స్ట్రీమ్లీ కన్సర్న్ సార్. ఖచ్చితంగా సింగరేణి మరి బొగ్గు గనుల విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రధానమంత్రికి, అదే విధంగా కేంద్ర మంత్రులకు కూడా ఉత్తరం రాశారు సార్. రాసి సింగరేణిలో ఉండే నాలుగు బొగ్గు గనులను ఏ రకంగానైతే గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు నామినేషన్ పద్ధతిలో అక్కడ గనులను అలాట్ చేసినారు, అదే పద్ధతిలో మాకు కూడా ఇవ్వండి, మా సింగరేణి సంస్థలో మీ వాటా కూడా ఉంది, మాది 51%, మీది 49%, ఖచ్చితంగా ఇవ్వండి అని కోరాం సార్. కానీ కేంద్ర ప్రభుత్వం నిష్క్రియాపరత్వం వల్ల, వాళ్ళ వివక్ష వల్ల ఈరోజు ఆ నాలుగు